ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ద్వారా ప్రజలు తమ ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలి అనే అంశంపై పెందుర్తి సమీపంలో ఉన్న దొగ్గవాణిపాలెం కాలనీలో ఎన్నికల సెక్టర్ అధికారి ఎం బాలరాజు ప్రజలకు వివరించారు. ఈవీఎంల ద్వారా ప్రజలకు తమకు నచ్చిన అభ్యర్థులకు ఓటు ఎలా వేయాలి, వేసిన ఓటు సంబంధిత అభ్యర్థులకు చేరుతుందో లేదోనన్న విషయాన్ని ఓటు మిషన్ల ద్వారా వివరించారు. ఇప్పటి వరకు ఈ కాలనీలో 340కి పైగానే మాస్ ఓటింగ్లో పాల్గొన్నారని ఆయన తెలిపారు. ఈరోజు మాకు ఇక్కడ సెక్టర్ 14లోని నన్ను సెక్టర్ ఆఫీసర్గా ఎస్పీ జరిగిందండి. ఈరోజు ఈ దొగ్గవాణిపాలెం కాలనీలో పిఎస్ నెంబర్ 129లోని ఈ మధ్య వచ్చిన వీవీప్యాట్ ఈ ఈవీఎం మిషన్స్ మీద అవగాహన కల్పించమని మమ్మల్ని పంపించడం జరిగిందండి. ఇప్పటివరకు సుమారు 300 మందికి మనం ఓట్ కాస్టింగ్ చేయించడం జరిగిందండి. జనాలు కూడా చాలా దీని మీద మంచి అవేర్నెస్ తెచ్చుకుంటున్నారు. తర్వాత జనాలు కూడా దీని మీద మంచి స్పందన ఉందండి. కొంత శాతం కూడా మనం నివృత్తి చేయడం జరుగుతుందండి. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ మనం అన్ని చూపిస్తున్నామండి. ఈ సింబల్ మీద మనం ఎప్పుడైతే ఓటు వేస్తున్నామో అదే సింబల్ మనకి ఇక్కడ వీవీప్యాట్లో వాళ్ళకి జనరేట్ అవుతుందండి. 7 సెకండ్లు ఇందులో ఉంటుందండి విత్ లైటింగ్తో. కాబట్టి వాళ్ళు ఏదైతే సింబల్కి ఓటు వేసామో అదే సింబల్ ఇందులో చూసుకొని 100% వాళ్ళు సంతృప్తి చెందుతున్నారు సార్. విశాఖ జిల్లా